నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రత్యూష్ గారు, తల్లిదండ్రులు చిన్నపిల్లలకు మరి ఎటువంటి ఫైనాన్షియల్ డిసిప్లైన్ని నేర్పించాలంటారు? అసలు ఏ వయసు నుంచి పిల్లలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ చేయడం స్టార్ట్ చేయాలంటారు? ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుంటే అండి, అసలు మెయిన్గా పిల్లలకి వాళ్ళ 10th ఇయర్ నుంచే మనం నేర్పించడం స్టార్ట్ చేయాలి. చెప్పాలంటే 10 సంవత్సరాల వయసు నుంచే, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు కొంచెం మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి అర్థం చేసుకునే స్టేజ్లో కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వయసు వరకు చూసుకుంటే పిగ్గీ బ్యాంక్స్ ఎలాగో ఇస్తున్నారు ప్రతి ఒక్క పిల్లలకి తల్లిదండ్రులు. దీంట్లో వేసుకోండి, జమ చేసుకోండి డబ్బులు అని చెప్తున్నారు. సో అది చెప్పినప్పుడు మీరు ఆ 10th ఇయర్ నుంచి వాటిని ఎక్కడ పెట్టుకోవాలి, వాటిని ఎక్కడ పెట్టుకుంటే మీకు మంచి రిటర్న్స్ అన్నది మీరు గెయిన్ చేస్తారు అని కూడా నేర్పించడం మన పేరెంట్స్ బాధ్యతనే కదా పిల్లలకి. అది లేకపోవడం వల్లనే ఇప్పుడు మన యంగ్స్టర్స్ని చూసుకుంటే ఈ మధ్య కాలంలో, లేకపోతే మనం మన ఏజ్లో కానివ్వండి, మన పేరెంట్స్ కానివ్వండి, అందరం సేవింగ్సే. ఇన్వెస్ట్మెంట్స్ అన్నది మన కాన్సెప్ట్ లో లేదు అసలు. టోటల్ దాచిపెట్టుకోవడం అంటే బ్యాంక్ లో పెట్టుకోవడం, పోస్ట్ ఆఫీస్ లో పెట్టుకోవడం. అది ఓకే. ఇప్పుడు మనకి ఓల్డెన్ జనరేషన్ లో ఖర్చులు తక్కువ ఉంటుండే కాబట్టి ఆ రేట్స్ అన్నవి సరిపోయేది వాళ్ళకి. వాళ్ళ మెంటాలిటీ ప్రకారం అది కరెక్టే. అప్పుడు రేట్స్ కూడా బాగా ఇచ్చేవాళ్ళు, ఖర్చులు తక్కువ ఉండేవి. సో వాళ్ళు మంచిగానే గెయిన్ చేసిండ్రు కాబట్టి వాళ్ళు అదే మెంటాలిటీ మనకు కూడా నేర్పించారు. కానీ మన టైం వచ్చేసరికి ఏమైపోయింది, ఖర్చులు అనేవి పెరిగిపోయినాయి. టోటల్గా పెరిగిపోయేసరికి మనము సేవింగ్స్ చేస్తే ఖర్చుల్ని బీట్ చేయలేకపోతున్నాం, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేకపోతున్నాం. సో మన జనరేషనే ఇలా ఉంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుంది? ఇంకెంత ఖర్చులు పెరుగుతాయి ఆలోచించుకోవచ్చు కదా మనం. సో దానికోసం అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అన్న ఇన్వెస్ట్మెంట్స్లో మంచి నాలెడ్జ్తోని ఏ అంటే ఫినాన్షియల్గా వాళ్ళు నష్టపోకుండా మంచి స్మార్ట్ డిసిషన్స్ ఎలా తీసుకోవాలి అన్నది వాళ్ళు నేర్చుకోవాలి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించినాం అనుకోండి, వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక యంగ్స్టర్ జాబ్ వచ్చింది, 25,000 శాలరీ, 40,000 శాలరీ అని అనుకుందాం. అది రాగానే వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలి నా డబ్బుతోని. 25,000 వస్తున్నాయి నెలకి, కానీ ఆ డబ్బుని ఏం చేయాలి? కొంచెం తెలివి పరులు అయితే పర్లేదు నేను ఈఎంఐకి వెళ్ళొచ్చు. ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా ఈఎంఐస్ ఇచ్చేవి ఉన్నాయి, జీరో డౌన్ పేమెంట్తో కూడా. సో వాడి కెపాసిటీని బట్టి వాడు కొంచెం అదన్నా ప్లాన్ చేసుకుంటాడు, ఇల్లన్నా కొనుక్కుందాం అట్లీస్ట్ అని. లేకపోతే కొందరు ఏంటంటే కొంచెం డబ్బులు జమ కాగానే ఒక 2-3 లాక్స్ అట్లా జమ అయినాయి అనుకోండి, వాళ్ళ దగ్గర ఒక చిన్న ప్లాట్ ఏదన్నా వస్తుందా అని చూసుకుంటున్నారు. సో అదే థాట్లో ఉంటున్నారు. మరి అసలు ఏ ఆలోచన లేని వ్యక్తి అయితే మొత్తం వీటిని లగ్జరీస్కి దుబారా ఖర్చు చేసేస్తున్నాడు. వీకెండ్ పార్టీస్కి అయిపోతాయి, కార్ కొనుక్కుంటారు, బైక్ కొనుక్కుంటారు ఈఎంఐస్లో, గ్యాడ్జెట్స్ అంతే. యాపిల్ ఫోన్ ఉందా, యాపిల్ మ్యాక్ ఉందా, చాలు ఇంకా చూయించుకోవడం, షో పుట్టప్ ఎక్కువైపోయింది. సో దానివల్ల ఏంటి, వాళ్ళ ఒక ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఏ సేవింగ్స్ ఉండట్లేదు, ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఉండట్లేదు. అప్పుడు వాళ్ళు స్ట్రగుల్ స్టార్ట్ చేస్తున్నారు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి. అదే ఇప్పుడు మీ పిల్లలకు నేర్పించినారు అనుకోండి చిన్నప్పటి నుండి, వాళ్ళు ఏంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 15 ఇయర్స్ టైం ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమన్నా తప్పులు చేసినా ఏమన్నా నేర్చుకోవడానికి టైం ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అదేంటి, మీరు నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించే ఛాన్స్ ఉంటుంది అప్పుడు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్మార్ట్ డిసిషన్స్ తీసుకుంటారు, ఫైనాన్షియల్గా లాస్ అవ్వరు వాళ్ళ ఫ్యూచర్లో. అండ్ ఇప్పుడు మనకి మైనర్స్కి కూడా అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, అకౌంట్స్ ఓపెన్ చేసే ఫెసిలిటీ ఉంది. చాలామందికి తెలియదు అది. మైనర్స్కి మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేయొచ్చు, మైనర్స్కి డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, అన్నీ ఓపెన్ చేయొచ్చు. సో వాళ్ళకి ఎందుకు ఓపెన్ చేయాలి, మనమే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి నేర్పించచ్చు కదా అన్న ఆలోచన వస్తుంది. సో వాళ్ళకి ఎందుకు ఓపెన్ చేయాలి అని అంటే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ డబ్బుల్ని మనం టచ్ చేయము,
మనకి ఎంత అవసరం వచ్చినా అది పిల్లల డబ్బు కదా. పాపం వాళ్ళు ఏదో ఆశతోని వాళ్ళు జమ చేసుకుంటున్నారు ఆ డబ్బుని, మనం ఎందుకు ముట్టడం మన ఖర్చుల కోసం? ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది దాంతో. లేకపోతే అది మీ పేరు మీద ఉన్నది అనుకోండి, మీకు ఏదైనా అవసరం వచ్చిందంటే ఓకే మ్యూచువల్ ఫండ్స్ కదా లిక్విడిటీ ఎక్కువ ఉంది తీసేద్దాము, ఈ మళ్ళీ స్టార్ట్ చేసుకుందాంలేండి మ్యూచువల్ ఫండ్స్లో అన్న థాట్ ఉంటుంది. సో మీ పిల్లలకు నేర్పించేటప్పుడు వాళ్ళ పేరుపైనే అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ పేరుపైనే చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. ప్లస్ మనం చిన్న అమౌంట్తో చేస్తాం అప్పుడు, ఒక 100 రూపీస్ ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి, 500 రూపీస్ కానివ్వండి, అలాంటి చిన్న అమౌంట్స్తో చేసినప్పుడు దాంట్లో వాళ్ళు కోల్పోతే వాళ్ళకి తెలుస్తుంది, అరే ఈ స్కీమ్ చూస్ చేసుకోవడం వల్ల, మనం రాంగ్ స్కీమ్ చూస్ చేసుకోవడం వల్ల మనం నష్టపోయాము. సో నెక్స్ట్ టైం చేయాలి. పిల్లలు ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్, యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని మరీ నేర్చుకుంటారు వాళ్ళు, నెక్స్ట్ మీతోనే డిస్కస్ చేస్తారు వాళ్ళు, అరే నా డాడీ అట్లా కాదు డాడీ, నేను ఇది చూసిన ఇది కూడా బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ పిల్లలు ఇప్పుడు పెద్దలు చెప్పేస్తున్నారు. సో అలాంటి థాట్ కూడా వాళ్ళకి క్రియేట్ అవుతుంది, వాళ్ళు చూడడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది డబ్బు పైన. సో అదేమవుతుందంటే వాళ్ళు మంచి ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ని మనకే చెప్తారు, ఇంకా ఉల్టా మనకు తెలియని మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనం పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒక వ్యక్తి 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మన ఇండియాలో 60 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్, ప్రతి ఒక్కరు 60 ఇయర్స్కి ఫిక్స్ అయి ఉంటారు రిటైర్మెంట్ ఏజ్ అంటే. మామూలుగా అతను 10 ఇయర్స్ నుంచి 60th ఇయర్ వరకు ఒక 500 రూపీసే, ఎక్కువ కూడా కాదు, టోటల్ లైఫ్ లాంగ్ రిటైర్మెంట్ లైఫ్ వరకు జస్ట్ ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్లో సేఫెస్ట్ రిటర్న్స్ 12%తో క్యాల్కులేట్ చేసుకున్నా కానీ హీ కెన్ అక్యూములేట్ 74 crores. అంటే అతను తన 10th ఇయర్లో తన 10వ సంవత్సరం వయసు ఉన్నప్పటి నుంచి నెలకి ఒక 500 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే, సో అట్ ది ఏజ్ ఆఫ్ 60 వచ్చేటప్పటికి 74 crores వరకు అక్యుములేట్ చేయొచ్చు, 74 crores వరకు అక్యుములేట్ చేసుకోవచ్చు. అది ETFs లో పెట్టుకున్నాడు అనుకోండి ఇంకెక్కువ వస్తుంది అక్కడ, ఎందుకంటే మనకి ETFs ఇంకెక్కువ రిటర్న్స్ ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లో మనం మామూలుగా రిస్క్ ఫ్రీ రిటర్న్ అని చెప్పేసి 12% అని చెప్తాము, కానీ మనకు లాంగ్ టర్మ్ లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి 20-22% రిటర్న్స్ ఇచ్చినాయి మనం చూసాం హిస్టారిక్గా. సో మినిమల్గా ఇంత పెట్టుకున్నా కానీ వాళ్ళంతా గెయిన్ చేసినప్పుడు సో వాడు థింక్ చేస్తాడు కదా, ఒకసారి వాడి దగ్గర ఒకసారి జాబ్ స్టార్ట్ అయినప్పుడు వాడు ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది, నేను నెలకి 500 పెడితేనే ఇంత వస్తున్నది, అయితే నేను నెలకి ఇంకో 5000 పెట్టుకుంటా కదా అన్న థాట్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, వాడికి రిటైర్మెంట్ కార్పస్ అక్యుములేట్ అయిపోతుంది దాంట్లో. ప్లస్ ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏదైతే మాట్లాడతారో, మేము లగ్జరీస్ని లాస్ అవుతున్నాము ఇన్వెస్ట్మెంట్స్లో పెడితే అని, అది కూడా ఉండదు వాళ్ళ దగ్గర. ఏ లగ్జరీ లాస్ అయ్యేట అవసరం లేదు, ఒక పిజ్జా ఖర్చు 500 అంటే, లేదంటే ఒక సినిమా టికెట్ ఖర్చు, అంతే. ఇప్పుడు అదే ఇండెక్స్ ఫండ్స్ లో మనకు 100 రూపీస్ నుంచి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అన్న స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100 రూపీస్ మీ పిల్లలు పెట్టినా కానీ లాస్ వచ్చినా కానీ ఒక డైరీ మిల్క్ సిల్క్ ఖర్చు అది. సో ఆ థాట్ తోటి మీరు పిల్లలకు నేర్పించండి తక్కువ అమౌంట్ తోటి. సో అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అయినా ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీషా రెడ్డి గారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఎటువంటి ఫైనాన్షియల్ డిసిప్లైన్ని నేర్పించాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.